వెనుకపడిన పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురంను జిల్లా కేంద్రం చేయాలని మార్కాపురం సాధన సమితి అధ్యక్షుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అధ్యక్షతన సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని గడియార స్తంభం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మార్కాపురం జిల్లా చేయాలని, ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇద్దరు సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయాలన్నారు. ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం భౌగోళికంగా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతుంది. నిరుద్యోగత ఎక్కువ ఉంది. అన్ని విధాలు చెప్పుకుంటే ఇక్కడ అన్నీ ఎన్నోన్నో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పోవాలంటే ఈ ప్రాంతాన్ని జిల్లా చేసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళందరి మాట, వాళ్ళందరి ఆకాంక్ష అది. అలానే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చిన ఉద్దేశమే, పెద్ద జిల్లా ఉంటే సౌలభ్యంగా ఇక్కడ అభివృద్ధి చెందాలంటే చెందదు కాబట్టి ప్రజలందరికీ పరిపాలన వికేంద్రీకరణ అధికారులు, ఆఫీసులు కానీ, ప్రజానీకాన్ని కానీ దగ్గర ప్లేస్లో ఉంటే సమీకరణ ప్రాంతం ఉండటం వల్ల తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇలాగా వారు తీసుకొచ్చిన ఉద్దేశాన్ని మేము ప్రజల తరఫున, ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారి తరఫున నేను పోరాడుతున్నాను. ఏదైనా కూడా మన జిల్లాకి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఒక గుండెకాయ లాంటి వారు. అలానే మంత్రి వారు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, అదిము సురేష్ గారు ఈ ప్రాంత సమస్యల పట్ల చొరవ చూపించాలా. ఏదైతే మార్కాపురం ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ భాగంలోనే దీన్ని సపరేట్ జిల్లాగా గుర్తించడం వల్ల ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏదైనా కూడా నేను చేసేటువంటి ఈ ఉద్యమానికి పశ్చిమ ప్రాంత ప్రజానాయకం అందరూ కలిసి రావాలి. అలానే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ, పశ్చిమ ప్రాంతం అందరూ కూడా మనం ముందుకు సాగితే ఈ జిల్లా మార్కాపురం జిల్లా చేసుకోవడానికి ఎన్నో రోజులు పట్టదు. తొందరలోనే మార్కాపురం జిల్లా చేసుకోవాలంటే మనమంతా ఐక్యతగా ఉండాలి. ఏదైనా ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్ష మేర మనం అందరం పనిచేయాలి. తప్పనిచ్చి ఏది కూడా రాగద్వేషాలు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి దీన్ని తీసుకెళ్ళగలిగితే మంత్రివర్గ ద్వారా మన ఉద్దేశమే, ఈ ప్రాంత ప్రజల ఉద్దేశమే ఈ వెనుకబడిన ప్రాంతం దీన్ని అభివృద్ధి చేయమనే నా ఆకాంక్ష. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వినియోగించుకుంటున్నా. ఈ ప్రాంత ప్రజలు ఆశయాలని కూడా ఒకసారి ఆలోచించి ఈరోజు అరకు పాడేరు దగ్గర ఎడదైతే అది కూడా పార్లమెంటు పరిధి కాదు, అది అరకులో ఉండేది. ఈ ప్రాంతం కూడా అలానే గుర్తించి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని కూడా జిల్లా చేయమని నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి గారికి. జై మార్కాపురం, జై జై జగనన్నా.